నెల్లూరు నగరాభివృద్ది కోసం అన్ని విభాగాలు సమర్థవంతంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటానని కార్పొరేషన్ కమిషనర్ మల్లవరపు సూర్యతేజ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకి త్వరితగతిన న్యాయం జరిగేలా కృషి చేస్తామని ఆయన చెప్పారు. ఫోర్జరీ కేసులో వేగవంతంగా విచారణ జరుగుతోందని, ఈ కేసులో ఎవరిని ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజతో ఎన్3 న్యూస్ ప్రతినిధి రమణారెడ్డి ఫేస్ టు ఫేస్. నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గా ఐఏఎస్ అధికారి సూర్యతేజ మనతో ఉన్నారు. ఆయనతో అడిగి మరిన్ని వివరాలు, కార్పొరేషన్ సంబంధించి చాలా సమస్యలు పెరిగిపోయి ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చిన ఐఏఎస్ అధికారి రావడం పట్ల కూడా ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సమస్యలు తొందరగా పరిష్కారం అవుతాయని చెప్పి ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మనతో ఉన్నారు, ఒకసారి ఆయన సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నిన్న నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అలానే నెల్లూరు పట్టణాభివృద్ధికి కలిసికట్టుగా అందరం కృషి చేయాలి. ప్రభుత్వ ఉద్దేశం కూడా ఒక పారదర్శకమైన పాలన ఉండాలి. అలానే నగరాభివృద్ధి కూడా బాగా జరగాలన్న ఉద్దేశంతో ఉన్న సంకల్పం ఉండటం జరిగింది. ఆ విధంగానే మనకి అన్ని అభివృద్ధి వైపు కొనసాగించడానికి అన్ని విభాగాలను కూడా సమర్థవంతంగా పనిచేసేటట్టు చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది పారిశుద్ధ్యంలో కానీ, తాగునీటి వ్యవస్థలో కానీ, మౌలిక వసతుల్లో కానీ, అలానే ప్రజల యొక్క జీవన ప్రమాణాల్లో కానీ అన్నిటిలో కూడా కార్పొరేషన్ చేయవలసిన బాధ్యతలు ఏవైతే ఉంటాయో మరింత సమర్థవంతంగా చేయడానికి ఎల్లవేళ్ళా కూడా కృషి చేయటం జరుగుతుంది. ఆ విధంగానే కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. సార్, ఇక్కడికి వచ్చే ప్రజలు చాలా కాలం నుంచి కూడా వచ్చిన సమస్య పరిష్కారం కావట్లేదని ఒక ఆరోపణ అయితే ఉంది. దాని మీద నెక్స్ట్ జరగబోయే దర్బార్ కావచ్చు, ప్రజా దర్బార్, దాంట్లో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మళ్ళీ ఈరోజు కూడా పొద్దున్నే నగరంలో పర్యటించడం జరిగింది. పారిశుద్ధ్యం వైపు కానీ, మంచినీటి వాటి గురించి కానీ, అలానే వేరియస్ ఆస్పెక్ట్స్ కుక్కల దీని గురించి కానీ, వేరియస్ వాటర్ క్వాలిటీ టెస్టింగ్ చేయడం జరిగింది. ఇలా ఇవి అవగాహన చేయడం జరిగింది. ఏవైతే సమస్యలు నా దృష్టికి వస్తాయో వాటిని త్వరితగతిన పరిష్కరించడానికి సాయశక్తులు కూడా కృషి చేయడం జరుగుతుంది. కొన్ని సమస్యలు ఏవైతే పారిశుద్ధ్యం గురించి ఉండి ఇంప్రూవ్ చేయడానికి అన్ని విధాల చర్యలు కూడా తీసుకుంటాం. స్పెసిఫిక్గా అలానే ప్రతి సోమవారం కూడా ప్రతి గ్రీవెన్స్ కూడా పర్సనల్లీ వినటం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఏమైనా గ్రీవెన్స్ ఇది ఉంటే ఎల్లవేళ్ళా కూడా అందుబాటులో ఉంటాం. ఏ రోజైనా సరే వాళ్ళు వచ్చి గ్రీవెన్స్ చెప్తే ఖచ్చితంగా దాన్ని పరిష్కరించడానికి వెంటనే వితిన్ 24 అవర్స్ అది పరిష్కరించడానికి కావాల్సిన అన్ని చర్యలు కూడా అన్ని విభాగాలు తీసుకునేటట్టు కూడా చర్యలు తీసుకుంటాం. ఎలాంటి సమస్యలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు మున్సిపల్ కార్పొరేషన్ కాంప్లెక్స్ కావచ్చు రెంట్ దాదాపు 50,000 రూపాయలు పేరుకుపోయాయనే ఒక బలమైన సాక్ష్యాలతో కూడా ఉన్నాయి. కానీ ఎందుకు దాని మీద దీని దృష్టి పెట్టలేదు అనేది మీద చాలా మంది ఆరోపణలు వస్తున్నాయి. ఒకసారి నేను రివ్యూ చేయడం జరుగుతుంది. మీటింగ్స్ ఇంకా కంటిన్యూస్గా కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నిన్న ఛార్జ్ తీసుకున్నాను, ఈరోజే జస్ట్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇది చూస్తున్నాను. ఒకవేళ ఏమైనా బకాయిలు ఉంటే అవి ఖచ్చితంగా ఒక్కొక్క అధికారికి అసైన్ చేసి ఆ బకాయిలన్నీ కూడా వసూలు చేయడం జరుగుతుంది. అన్ని బకాయిలు కూడా, ఎందుకంటే మన అందరి బాధ్యత నగరాభివృద్ధి అనేది ఒకళ్ళతో అని కాదు, అందరు కలిసికట్టుగా చేయాల్సిన బాధ్యత. ప్రతి ఒక్కళ్ళు కాంట్రిబ్యూట్ చేసి వాళ్ళు విధిగా వాళ్ళు కార్పొరేషన్ చెల్లించాల్సిన కానీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఏవైతే ఉంటాయో అందరూ పన్నులు చేసిన తర్వాత మాత్రం అభివృద్ధి సాధ్యం కాబట్టి ఏమైనా బకాయిలు ఇవి ఉన్నా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఇంటిమేట్ చేసి రావటం జరుగుతుంది. సార్, ముఖ్యమైన చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కమిషన్ల సంతకాలు ఫోర్జరీ కూడా చేయడం జరిగింది. దీని మీద ఉద్యోగుల పాత్ర కూడా ఉందని చాలా సందర్భాల్లో కూడా విషయం తెలిసింది. దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడే డిఎస్పీ గారు కూడా వచ్చి దీనిపైన విచారణ చేస్తున్నారు. ఎలాంటి విచారణ ఎంతవరకు వచ్చింది కేసు విషయం సార్? ఇది నా దృష్టికి రావటం జరిగింది. దీని మీద పోలీసు ఎస్పీ గారు కానీ వాళ్ళు తగు విచారణ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎవరు ఇది పారదర్శకంగా విచారణ జరగటం జరుగుతుంది. దానికి కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్ ఇవి అన్నీ కూడా వాళ్ళు విచారణలో భాగంగా చేయడం జరుగుతుంది. కాబట్టి దీని విచారణలో ఎవరైతే అలా చేసి ఉంటారో వాళ్ళని విచారణ తీరు బట్టి వాళ్ళు సూటబుల్ యాక్షన్ ఇది ఉంటుంది. దీంట్లో కార్పొరేషన్ నుంచి కూడా సహకారం ఉంటుంది. సార్ చెప్తున్నమాట, ఎవరిని కూడా ఉపేక్షించలేదు, తప్పు చేస్తే ఎంతటి వాళ్ళనైనా శిక్షిస్తామని, అట్లాగే ప్రజల సమస్యల కోసం వచ్చిన ప్రజల సమస్యలు ఇమీడియట్గా 24 గంటల్లో పరిష్కరిస్తామని మున్సిపల్ కమిషనర్ మనకి ఎంత్రికి తెలపడం జరిగింది.
సిఎం మాల్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో ఆడి స్క్వేర్ జూలై 1 నుండి రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో అన్ని రకాలైన వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్, 1+1, 1+2 ఆఫర్లు. 2 గాంధర్వ పట్టు సారీస్ 3,000 రూపాయలకే, 2 సిట్టి కాటన్ క్రేప్ సారీస్ 499 రూపాయలకే, 2 ధనియా షిఫాన్ సారీస్ 399 రూపాయలకే, లెహంగాస్ పై అప్ టు 50% ఆఫ్, 2 ప్లాజో సెట్స్ 699 రూపాయలు, 2 డ్రెస్ మెటీరియల్స్ 699 రూపాయలు, ఆల్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై 2 గెట్ 1, బై 2 గెట్ 2, 3 జీన్స్ కాటన్ ప్యాంట్స్ 999 రూపాయలకే, 2 క్యాషువల్ షర్ట్స్ 499 రూపాయలకే, 3 టీషర్ట్స్ 450 రూపాయలకే, 2 బాయ్స్ షర్ట్స్ 777 రూపాయలకే, 2 గర్ల్స్ ఫ్రాక్స్ 450 రూపాయలకే. ఫ్యాషన్ జ్యువెలరీ పై 10% to 30% తగ్గింపు. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.